ആഹാമഹാത്മ ആശരണ്യ ഹാവിമോചക സുടടം സു മരിയം മതുബലിതി ക്രമരനേ ജനനിയം സു ഗതനുടിവീതി വഹ ദേവനിക്ക് സ്തോത്രം. మరి మూడవ మాటను మనము ధ్యానించబోతున్నాము. యోహాను సువార్త 19:26-27. యోహాను సువార్త 19:26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుని మాటలు మన వెనికిలో ఆశీర్వదించుడుగాక. ఆమె యేసు ప్రభువును సిలువ వేస్తూ ఉంటున్న సమయంలో అక్కడ కొన్ని గుంపుల వారు సిలువను వెంబడిస్తూ సిలువ దగ్గర ఉన్నారు. సైనికుల గుంపు, జనరల్ కామన్ పీపుల్, వాళ్ళు యేసును చూసి రొమ్ము కొట్టుకుంటూ అయ్యో మంచి మానికి ఎలాగ చేశారే అనుకుంటున్న వాళ్ళు, బాధపడి అయ్యో అయ్యో అన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు, సైనికుల గుంపు, శాస్త్రులు పరిశీలకు గుంపు, అలాగే కొద్దిమంది ఆయనను ఎక్కువగా ప్రేమించిన గుంపు, స్త్రీల గుంపు, కొద్దిమంది స్త్రీలు వీరు శిలువ పాదాల దగ్గర ఉన్నవారు. ఈ శిలువ పాదాల దగ్గర ఉన్న వారిలో ఈ స్త్రీల గుంపు ఒకటి. ఈ స్త్రీల గుంపులో యేసు ప్రభు వారి తల్లి కూడా ఉన్నారు. యేసు ప్రభు వారి తల్లి గారు ఉన్నారు, మరియా. అలాగే ఆయనను ఎక్కువగా ప్రేమించిన యోహాను, ఆయనను ఎక్కువగా ప్రేమించిన యోహాను కానీ తన స్వార్థలో అందరూ మిగతా శిష్యులందరూ కూడా నేనే ఎక్కువగా ప్రేమించాను అని ప్రదర్శించుకోబోయాడు, కానీ ప్రదర్శించుకున్నారు. కానీ యోహాను మాత్రము ఏమంటాడంటే, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పి, నేను ప్రేమి నా ప్రేమ కాదు, ఆయన ప్రేమించాడు, ఆయన నన్ను ప్రేమించాడు అని ఆయన యేసు ప్రేమను గురించి చెప్తూ ఉంటాడు. మీరు చక్కగా చదివినట్లయితే యోహాను సువార్త తనను తాను చెప్పుకోవాల్సిన సందర్భములంతా కూడా యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పి సంబోధించుకుంటూ ఉంటున్నాడు. అలాంటి శిష్యుడు అంటే నేను కాదు, ఆయనే, ఆయన ప్రేమ గొప్పది అని చెప్పి అనుకునే శిష్యుడు అక్కడున్నారు. యేసు ప్రభు తన తల్లిని అనాథగా విడిచిపెట్టడం ఇష్టం లేదు. కుటుంబ వ్యవస్థను స్థాపించిన ప్రభువు, ఆయన దానిని గౌరవించడం కూడా ఆయనకు బాగుగా తెలుసు. ఈ సమయంలో ప్రభువు తల్లి యొక్క దుఃఖాన్ని, మరియమ్మ యొక్క దుఃఖాన్ని ఎవ్వరు కూడా వర్ణించలేరు.
తనను చిన్నప్పుడు ఏ చేతులు కౌగిలించుకొనినో, ఏ చిన్ని చేతులకు ఆమె ప్రార్థన నేర్పించిందో ఆ చేతులకు మేకులు కొట్టే ఉంటున్నారు. ఏ చేయి పట్టుకొని నడవడం నేర్చుకున్నాడో ఆ పాదాలకు మేకులు కొట్టబడి ఉంటున్నాయి. ఆ తల్లి ఎదురుగానే తన కుమారుడు, యవన కుమారుడు, ఏదో ముసలితనంలో చనిపోయాడు అనడం కాదండి, యవన కుమారుడు సిలువలో ఘోరాతి ఘోరంగా వేలాడుతూ ఒక భయంకరమైన మరణానికి ఆయనను పెట్టి ఉన్నప్పుడు ఆ తల్లి హృదయము ఎంత తల్లిడిల్లిపోయి ఉండొచ్చు. ఆమె దాన్ని సహించలేకుండా ఉండి ఉండవచ్చేమో. సుమయోను చేసిన ఆ ప్రవచనం నీ హృదయం గుండా కత్తి దూసుకుని వెళుతుంది. ఈ ప్రవచనము తన హృదయాల్లో దాచుకున్న ఆ తల్లి ఆమె నిజంగానే ఆమె హృదయంలో ఖడ్గం దూసుకొని పోయినప్పుడు ఎంత బాధ కలిగించి ఉంటుందో కదా, ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో. ఇటువైపు యేసుప్రభువారిని చూస్తే అప్పటికే సిలువలో బహు వేదనలోను బహు శ్రమలోను ఉన్నాడు. ఎందుకంటే దాని ముందు రాత్రి నుంచి నిర్విరామంగా అన్న కయప దగ్గరికి, హెరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి ఇలాగూ చట్టసభలకంతా తిరుగుతూ నిర్విరామంగా తిరుగుతూ కాలినడకన కొరడాలతో కొట్టబడుతూ గుద్దబడుతూ ముళ్ళ కిరీటాన్ని పెట్టబడి ఇంత బాధలో ఇంత వేదనలో ఉన్నా కూడా ఆయన కొన్ని విషయాలు మర్చిపోలేదండి. సామెతల గ్రంథము 23:22 చదివినట్లయితే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని సొలొమోను భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. నీ తల్లి ముదిమి వచ్చినప్పుడు ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే దేవుడిచ్చిన ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ యేసుప్రభువారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ తల్లిని నువ్వు సన్మానించు. ప్రేమ బిడ్డారు, యేసుప్రభువారు ఈ 33.5 సంవత్సరాల జీవిత కాలమంతా కూడా సర్వసంగ పరిత్యాగి వలె జీవించి ఇంటిని కుటుంబాన్ని మర్చిపోయి పాపుల రక్షణార్థమై తిరిగినా కూడా తల్లిని మర్చిపోలేదు. ఈ సమయంలో నేను ఎందుకు చెప్తుంటున్నానంటే, చక్కగా మనం చదివినట్లయితే మరియమ్మ ఒక విధంగా వెలివేయబడింది. బహుశా యోసేపు గురించి దాని తర్వాత రాయబడలేదు కాబట్టి వారు చనిపోయారేమో. యేసుప్రభువారికి ఇంకా సహోదరీలు సహోదరులు ఉన్నారు. యేసుప్రభువారు జీవించిన కాలంలో వాళ్ళు ఆయనను వ్యతిరేకించారు. మరి యూదులకు భయపడి వ్యతిరేకించారో లేకుంటే ఈతనేదో పిచ్చివాడు అన్నట్లుగా వ్యతిరేకించారో కానీ ఆయనను అంగీకరించలేదు, వెలివేశారు. కానీ మరియా, యేసు తల్లి అయిన మరియా
తన కుమారుణ్ణి వెంబడించింది వెంబడించింది. ఇప్పుడు చూడండి, తను తన బిడ్డలను తన కడుపులో పుట్టిన వేరే బిడ్డలు అతను యేసుని ఏమన్నారో అతను పిచ్చాడన్నారో లేకపోతే దేశ దిమ్మని అన్నారో అలాంటి వాడిని వెంటబోతుందావా వద్దు అని చెప్పి ఉండొచ్చు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు లేడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఎక్కడికి పోతుందండి? తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేర్చుకుంటారా? మేము చెప్తున్నా వినకుండా వెళ్ళిపోయావు కదా, మళ్ళీ మా దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వచ్చావు అని చెప్పి అంటారేమో. ఆ తల్లి మళ్ళీ అవమానాలన్నీ వాళ్ళు మానసికంగా ఆమె పెట్టే మాటలన్నీ భరిస్తూ ఆమె వాళ్ళ దగ్గర ఉండాల్సిన పరిస్థితి కదా. ఇవన్నీ ఆలోచించారు ప్రభువా. తన సిలువలో వేదనలో ఉన్నా, తన బాధలో ఉన్నా, తను ఏ స్థితిలో ఉన్నా కూడా ఇంకొకరి గురించి ఆలోచించే మనస్తత్వం, ఇవన్నీ ఆలోచించి ఆ తల్లికి ఒక మంచి ఏర్పాటు చేయాలనుకున్నాడు. దీన్ని బట్టి క్రైస్తవులు ఎలా ఉండాలో కూడా ఆయన నేర్పుతున్నాడు. ఎందుకంటే ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 చదువుతాం. ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని రక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అని చెప్తుంటున్నాను. ఎవడైనను స్వకీయులను మరీ విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల అతడు అవిశ్వాసి కంటే ఘోరమైన వాడు అంటున్నాడు. ప్రభువారు ఆలోచించారు, నా స్వకీయులను నా ఇంటి వారిని నేను సంరక్షించుకోవాలి. ప్రభువుని బిడ్డలారా, తన కష్టంలో ఉన్నా తన ఆపదలో ఉన్నా ఇతరుల గురించి ఆలోచించే స్వభావం. నిజమైన క్రైస్తవులు ఇతరుల క్షేమం గురించి ఆలోచించే వాళ్ళుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఇతరుల బాగోగుల గురించి ఆలోచించే వారిగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. ఓకే, కొంతమంది స్వార్థ పనులు ఉండవచ్చేమో, కానీ ఆయన బాధలలో ఉన్నప్పటికీ తన తల్లి గురించి తాను ప్రేమించిన శిష్యుని గురించి ఆలోచిస్తూ ఉంటున్నాడు. అదే ప్రేమ. ప్రేమిద్దరు బిడ్డారు, నీవు అలాంటి ప్రేమను కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. క్రైస్తవుడు అన్ని సమయాలలో ప్రేమ కలిగి ఉండాలి, అలాగే బాధ్యత కలిగి ఉండాలి. తను ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రభువారప్పుడు సెలవులో ఉన్నారు, ఆయన సెలవులో ఉన్నప్పటికీ తనను అత్యధికంగా ప్రేమించిన శిష్యుని యందు తనను ప్రేమిస్తుంటున్న తల్లి పట్ల తన ప్రేమను తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటున్నాడు. మనమైతే ఏమంటాం, నా పరిస్థితే బాగలేదు, నా పరిస్థితే బాగలేదు, నేనే కష్టాల్లో ఉన్నాను, నేనే శ్రమంలో ఉన్నాను, నేనే ఇబ్బందుల్లో ఉన్నాను. ఎప్పుడైనా నీకంటే ఇబ్బందుల్లో ఉన్న వారి గురించి ఆలోచించావా? నీకంటే కష్టాల్లో ఉన్న వారి గురించి ఆలోచించావా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా బైబిల్ కాలేజీ ఎక్స్పీరియన్స్. మా బైబిల్ కాలేజీలో మేము డబ్బులు కట్టినా కూడా సరైన ఆహారం దొరికే ఇచ్చేవాళ్ళు కాదు. దాంట్లో ప్రత్యేకమైంది ఉప్మా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేవాళ్ళు. అది
బొంబాయి రవను నీళ్లలో ఉడకబెట్టినట్లుగా ఉండేది. కాబట్టి అది ఏ రోజుల్లో, వారానికి 3 రోజులు ఏమో ఉండేది, కానీ ఆ రోజుల్లో మేము, నేను ముఖ్యంగా, బ్రేక్ఫాస్ట్ చేయకుండానే క్లాస్ రూమ్కి వెళ్ళిపోయేవాడిని. కానీ ఒకరోజు ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటే అతన్ని నేను చెన్నై నుంచి విజయనగరం తీసుకెళ్తున్నాను. విజయవాడ స్టేషన్లో కొద్దిసేపు రైలు ఆగింది. అక్కడ దానికంటే ముందు పక్క ప్లాట్ఫామ్ మీద ఇంకొక రైలు ఆగి ఉండింది. నేను కిటికీలో వచ్చి చూస్తూ ఉండగా మా పక్కన ఆగి ఉన్న రైలు సిగ్నల్ దగ్గర పెట్టి అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం ఆలస్యం, కొద్దిమంది భిక్షగాళ్ళు ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి ట్రాక్ మీదకి దూకి, మీకు తెలుసు రైలు రైల్వే స్టేషన్లో ఆగినప్పుడే మనకు అన్ని గుర్తుకు వస్తాయి, ఆ తడిలో ఆ గలీజ అసహ్యమైన దాంట్లో కొద్దిమంది తిని సగం తిని పడేసిన ఆ బజ్జీలు అవి పడి తినుబడ్డారు పడేసి ఉంటే వాటిని తీసుకొని తింటున్నారు. నా మనసు కలిసి వేసింది. అదే సమయంలో దేవుడు నా కళ్ళు తెరిచాడు. నేను అనుకున్నాను, అరే వీళ్ళ ఆహారం కొరకు ఆకలితో అది ఏ స్థలంలో, ఎంత అసహ్యమైన స్థలంలో పడింది అని కూడా ఆలోచించకుండా తీసుకొని తింటున్నారే. కనీసం మా బైబిల్ కాలేజీలో చక్కగా ఆ పాత్ర కడిగి శుభ్రంగా కడిగి నీళ్లలో ఉడకబెట్టిన దేంట్లైనా కానివ్వండి, ఒక శుభ్రంగా పరిశుభ్రంగా మాకు వడ్డిస్తున్నారు కదా, నేను దాన్ని తీరకుండా తప్పు చేస్తున్నానని దేవుడు నా కళ్ళు దాత మాట్లాడాడు. అంటే నువ్వు ఓకే ఒక పూట తింటున్నావేమో, కానీ ఆ పూట భోజనం లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. నువ్వు ఒకే గదిలో ఉంటున్నావేమో, కానీ ఆ గది వసతి లేని వాళ్ళు కూడా ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, బాధల్లో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు. వాళ్ళ గురించి నీ క్రైస్తవ ప్రేమ ఏంటి, నీ బాధ్యత? ముఖ్యంగా ఈ సందర్భంలో కరోనా వైరస్ వచ్చి లోకమంతా అలకొలంగా ఉంటున్న సమయంలో, సరైన ఆహారం దొరకకుండా అలవటిస్తుంటున్న జనాలు అలవటిస్తుంటున్న సమయంలో నీ వంతుగా నీవేమి సహాయం చేస్తుంటున్నావు, నీ ప్రేమను నువ్వు ఎలా కనపరుస్తూ ఉంటున్నావు? ప్రేమైన దేవుడు బిడ్డారా, దేవుడు మనలను ఇలాంటి ప్రేమ కలిగి ఉండే వాళ్ళగా చూడాలని కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ఆయనను ప్రేమిస్తూ ఒకరిని ఒకరిని ప్రేమించబద్దులమై ఉంటున్నాం. ఇది క్రీస్తు ప్రభువారు ఆ రోజు మనకిస్తుంటున్న బోధ. ప్రేమ మరణమంత బలమైనది. అగల సముద్రము జలములను ఈ ప్రేమను ఆత్మజాలం. ఎందుకంటే తల్లి అయినా నిన్ను మరిచిన మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను, చుడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, లోబడనలకపోయినా కూడా దినమంతా కూడా ఆయన తన చేతులు చాచి మన కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. నేనే ఈరోజే ఆయన ప్రేమ గల హస్తములు చేరతావా, నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. కల్వరి ఆదరణ స్థలంగాను ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించే వారికి బాధ్యతలనిచ్చే స్థలమైనగా ఉంటున్నది. కాబట్టి ఆ కల్వరి నాదుల చెంత తల్లికి ఆదరణ దొరికిందే, ప్రేమించే వారికి బాధ్యతలు దొరుకుతూ ఉంటున్నాయి.
కాబట్టి ఆ కల్వరినాథుని చెంత ఆదరణ, నెమ్మది, సమాధానము పొందుకొని ఆయన ఇచ్చే బాధ్యతలను స్వీకరించి ఆయన కొరకు మనము జీవించడముగాక దేవుడి కొద్ది మాటలు మనం వినిపి ఆశీర్వదించుగాక.